నమస్కారం. దత్తపది కార్యక్రమానికి పునః స్వాగతం. ఈరోజు మనం ముచ్చటించుకునే దత్తపది నిర్వాహకులు ఎవరంటే అవధానం చంద్రశేఖర శర్మ గారు. ఇంటి పోలేన అవధానం ఉన్నది. అవధానం చంద్రశేఖర శర్మ గారు 1914లో జన్మించారు. ఇది శతావధాని. గద్వాల, వనపర్తి, ఆత్మకూరు, దైవం దిండి ఈ సంస్థానాలలో చాలా ప్రౌఢ యవన దశలోనే సత్కారాలు అందుకున్న ధీమాండి. కడప జిల్లా బద్వేలు తాలూకాలో కలసపాడు అనే ఒక గ్రామం ఉంది. అది వీరి జన్మస్థలం. జనవరి 7వ తేదీన ఇందాక నేను చెప్పినట్టుగా 1914 జన్మించాడు. లక్ష్మమ్మ తల్లి పేరు, రంగనాథ శాస్త్రి తండ్రి పేరు. కొంతకాలం తండ్రి గారి దగ్గర విద్యాభ్యాసం చేశాడు ప్రాథమికంగా ఆయన. తరువాతి కాలంలో పోలేపల్లి అగ్రహారంలో ఉండే పండితులు ఉన్నారు, మేడవరం వెంకటరామ శాస్త్రి వారి దగ్గర విద్యాభ్యాసం చేశారు. నెల్లూరులో నిత్యానంద స్వామి వారి వేద సంస్కృత పాఠశాల ఉన్నది, అక్కడ కూడా విద్యాభ్యాసం చేశారు చంద్రశేఖర శర్మ గారు. పేరూరు వెంకట శాస్త్రి గారిని ఈయన కూడా వీరికి గురుస్థానీయులు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి విద్వాన్ పరీక్ష రాసి పట్టా పొందినటువంటి వ్యక్తి చంద్రశేఖర శర్మ గారు. కడప జిల్లాలో జిల్లా బోర్డు పాఠశాలలో కొంతకాలం పనిచేశారు. తర్వాత ప్రొద్దుటూరులో మలయాళ స్వామి వారి పాఠశాల ఒకటి ఉన్నది, ప్రాచ్య కళాశాలది, అందులో కూడా ఆయన కొంతకాలం ఉద్యోగం చేశారు. చంద్రశేఖర శర్మ గారు దాదాపు 70 దాకా అవధానాలు చేశారు. ఆయనకి ఒకసారి తిరుపతిలో జరిగిన ఒక అవధానంలో ఒక దత్తపది ఇచ్చారు. అమ్మ, కొమ్మ, చెమ్మ, నిమ్మ. అమ్మ, కొమ్మ, చెమ్మ, నిమ్మ ఈ 4 మాటలను ఉపయోగించి భారతార్థంలో పద్యం చెప్పండి అన్నారు. ఆయన ఉత్పలమాల్లో మంచి పద్యం చెప్పారు. అప్పుడు అమ్మగలెల్లరూ, అమ్మ వచ్చింది కానీ చూడండి ఎలా వచ్చిందో అది, అమ్మగలెల్లరూ అమ్మగలెల్లరూ భర్తలు, అమ్మగలెల్లరూ కన దురంతమునర్పగబూని సాధ్వియౌ కొమ్మను దుశసేనుడని కుంఠితుడై సభ నీర్చుచో. దుశ్శాసనుడు సభలోకి ఈడ్చుకొస్తున్న వృత్తాంతం ఒకటి. అమ్మ వచ్చేసింది, కొమ్మ వచ్చేసింది, కనుల్చెమ్మగిలంగయల్లరు కనుల్చెమ్మగిలంగ 3వ మాట వచ్చేసింది. ఎల్లరు ఇసీయనుచుండిరిగా నియాసభం నిమ్మకు నీరోసినటు. నిమ్మ కూడా వచ్చింది. నిమ్మకు నీరు ఓసినటు నేరర యొక్కరు నోరు విప్పగం. భర్తలైనటువంటి పాండుకుమారుడు పిత్తరపోయి చూస్తున్నారు. దుశ్శాసనుడు ఆ ద్రౌపదిని చుట్టు కొట్టుకుని సభలోకి ఈడ్చుకుని వస్తున్నాడు. ఆ దృశ్యం చూస్తే అక్కడ ఉన్న పెద్దవాళ్ళ అందరి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఏమిటి దౌర్భాగ్యం! కానీ ఒక్కళ్ళు కూడా పెదవి విప్పలేదు. నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారు తప్ప పెదవి విప్పలేదని ఆ దృశ్యాన్ని అద్భుతంగా వర్ణించాడు ఆయన. అమ్మగలెల్లరుంగన దురంతమునర్పగబూని సాధ్వియౌ కొమ్మను దుశసేనుడని కుంఠితుడై సభ నీర్చుచు కనుల్చెమ్మగిలంగయల్లరు ఇసీయను చుండిరిగాని ఇసీయను చుండిరిగాని ఆ సభన్ నిమ్మకు నీరు ఓసినటు నేరర యొక్కరు నోరు విప్పగం అని ఆ ద్రౌపదిని చుట్టుపట్టుకొచ్చి ఈడ్చే సందర్భాన్ని మనకి వర్ణిస్తూ ఒక అందమైన దత్తపది నిర్వహించారు అవధానం చంద్రశేఖర శర్మ గారు. మళ్ళీ కలుసుకున్నప్పుడు మరిన్ని ముచ్చట్లు చెప్పుకుందాం.